హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ గురించి, ఒక కొత్త టాపిక్కి సంబంధించి చాలామందికి ఉపయోగపడే ఒక వీడియో అన్నమాట ఇది. చాలామంది మన హరివాస్తు సబ్స్క్రైబర్స్ చిన్న ఇండ్లు కట్టినా కూడా వాళ్ళు ఖచ్చితంగా సార్ మీ నుంచే మాకు ప్లాన్ కావాలి అనేది చాలామంది మాకు అడుగుతున్నారు. రైట్, ఓకే. అయితే కొన్ని స్థలాలు చిన్నగా రావడం వల్ల 100% వాస్తు సాధ్యమా అంటే చాలా కష్టమని చెప్పాలి. ఇది ఎట్లా జరుగుతుంది, మాకు కూడా ఇబ్బంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మనకు అసలు ఒక చిన్న స్థలం వచ్చింది అంటే అసలు ఈ స్థలాలు ఎట్లుంటాయి, జస్ట్ మీకు ఒక అబ్జర్వేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఒక తూర్పు ఫేసింగ్ వచ్చింది, ఒక తూర్పు ఫేసింగ్కి సంబంధించిన ప్లాట్, ఇది ఒక 15 feet, ఇది ఒక 50 feet వచ్చింది. సో ఇట్లాంటి ప్లాట్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఒక ద్వారం అనేది సరిగ్గా పెట్టాలి, దీని వెనకాల ఖచ్చితంగా ఈ యోని సూత్రాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ఈ మిడిల్ డోర్స్ అన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బందిగా మారుతాయి. సో ఇట్లాంటి కండిషన్లో మనం ద్వారం ఇక్కడ ఇవ్వడానికి ఓకే అనుకుందాం. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఇంతే ఇల్లు కట్టాం, సో ఇది కాదు ఇక్కడ డోర్ అనుకుందాం ఊరికే, కానీ ఇక్కడ ఈ మెట్లు వస్తున్నాయి, ఈ మెట్ల ఆల్మోస్ట్ ఇంతవరకు కవర్ అయిపోతుంది మెట్లు. సో డోర్ అనేది మళ్ళీ ఖచ్చితంగా ఈ మూలకు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో ప్రేక్షకులు ఎవరైతే 100% మాకు వాస్తు ప్లాన్ కావాలి అంటున్నారు కదా, సో ఒకటండి, సాధ్యమైనంత వరకు మేము ఏం చెయ్యగలమో దానిని 100% మీకు టోటల్గా మేము చేసి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనకు ఈ 4వ స్థానంలోనే మనకు ద్వారం రావాలి అనే కండిషన్ ఉంటే గనక ఇప్పుడు ఈ స్థలం ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి అబ్జర్వేషన్, ఎందుకంటే ఇదంతా మీకు తెలియాలి కంపల్సరీ, రేపటి రోజు మళ్ళీ తెలియకపోతే కూడా కష్టము. సో మీరు ఇల్లు ఇక్కడికి కట్టుకున్నారు, స్థలం ఇంత ఉంది, ఇక్కడ యూ షేప్లో మీరు స్టెప్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లా తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. సో ఇల్లు వచ్చేసేసి ఒక 40 అడుగులు ఉందనుకోండి, దీనికే 10 అడుగులు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇది తూర్పు కాకుండా ఉత్తరం అనుకుందాం, అప్పుడు మెట్లు ఇక్కడి నుండి ఇదంతా తీసేసుకుంటాం, అప్పుడు సెంటర్లో డోర్ తీసుకుంటాం. సో దీని యొక్క వెడల్పు అనేది, లెంత్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, 10 feet కావచ్చు, 11 feet కావచ్చు, 12 feet కావచ్చు, అప్పుడు ఇల్లు చిన్నగా అయిపోతుంది. సో ద్వారం అనేది సరైన స్థానంలో రావాలి అని అనుకుంటే గనక ఈ చిన్న స్థలాల్లో 100% సాధ్యం కాదండి. ఒకటే ఒకటి నేను చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు ఏమైతే పాసిబిలిటీస్ ఉంటాయో ఆ పాసిబిలిటీస్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక్కటైతే మీరు ఖచ్చితంగా గమనించండి. చిన్న స్థలాలు ఉన్న వాళ్ళకి 100% సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలండి. సో సాధ్యంలో ఏమేమి కొన్ని కండిషన్స్ని మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతామో అది మాత్రమే మీకు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనండి. సో ఈ విషయం గమనించగలరు. సో చిన్న స్థలాలకు కూడా మనకేమైనా ప్లానింగ్ కావాలంటే 100% మనం చేసి ఇవ్వగలుగుతాం. సో ఇట్లాంటి వాటికి కూడా 100% కావాలంటే నేను చేసి ఇస్తాను. నాకు టాయిలెట్స్ స్టెప్స్ ఒక్కటే ప్లానింగ్లో చాలా ఇబ్బందిగా మారుతుంది. సో ఇది మీరు గమనించండి, ఈ స్టెప్స్ లేవు, ఈ యొక్క టాయిలెట్స్ ఎక్కడన్నా పెట్టాలి అవి లేవు అంటే 100% ఎనీ ప్లాన్, ఎంత చిన్న స్థలమైనా మనం ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయగలుగుతాం. సో ఈ చిన్న వీడియో అయితే మీకు అర్థమైంది కదా. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు ఏముందనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చిన్న స్థలాల వారు ఖచ్చితంగా ముందుగా ఈ వీడియోను చూడండి, గమనించండి. థ్యాంక్ యూ అండి.